నమస్కారం అండి. ఈరోజు మనం డ్రాగన్ పంటని నాటుకోవడానికి కరెక్ట్ సమయం ఏ టైంలో, ఏ నెలలో, ఏ మాసంలో, ఏ మంత్లో డ్రాగన్ ఫ్రూట్ నాటుకుంటే మంచిది అన్న విషయం గురించి మాట్లాడుకుంటున్నాం. ఫోన్లో కానివ్వండి లేదా కామెంట్స్ రూపంలో కానివ్వండి, మన వీడియోల్లో ఎక్కువ మంది అడుగుతున్న ప్రశ్న ఇది అన్న, ఏ నెలలో డ్రాగన్ ఫ్రూట్ నాటుకుంటే మంచిది? దీనికి రెండు సమాధానాలండి. ఒకటి, మార్చ్, ఏప్రిల్, మే ఈ మూడు నెలల్లో తప్ప సంవత్సరంలో మిగతా తొమ్మిది నెలల్లో మీరు ఎప్పుడైనా ప్లాంటేషన్ చేసుకోండి. రెండవది, మీ ఏరియాలో, మీ ప్రాంతంలో ఉన్న టెంపరేచర్స్ని బట్టి మీరు నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణకి మీరు మదనపల్లి, ఆంధ్రప్రదేశ్లో మదనపల్లి, విశాఖపట్నం, లేదంటే కొంత తిరుపతి ఏరియాల్లో కనుక ఉన్నట్లయితే సాధారణంగా టెంపరేచర్ తక్కువగా ఉంటుంది. మదనపల్లి, వైజాగ్లో మార్చ్, ఏప్రిల్లో కూడా 40-42 దాటదు. అలాగే ఆంధ్రాలో అయితే, సారీ, అలాగే తెలంగాణలో అయితే మన హైదరాబాద్ చుట్టుపక్కల హైదరాబాద్లో కొద్దిగా తక్కువగా ఉంటుంది. నా హైదరాబాద్లో మేము ఉండలేమా, ఇక్కడ ఎందుకు తక్కువ ఉంటాను, ఇక్కడ కూడా ఎక్కువ ఉంటాయి కదా అని మీరు అనొచ్చు. టెంపరేచర్ తక్కువ ఉంటాయని నేను ఎందుకన్నానంటే, మీరు బాగా గమనిస్తే రోజులో ఫర్ ఎగ్జాంపుల్ 10 నుంచి 11 గంటల మధ్యలో బాగా ఎండ తీసింది అనుకోండి, మళ్ళీ మేఘాలు వచ్చేస్తాయి, కొద్దిగా మబ్బు పట్టినట్టుగా ఉంటుంది. మళ్ళీ 1-2 మధ్యలో అట్లా వాతావరణంలో ఫ్లక్చువేషన్స్ ఉంటాయి. కంటిన్యూస్గా మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఒకే ఎండ కాకుండా మధ్య మధ్యలో మబ్బులు పట్టినట్టుగా మేఘాలు రావటం, కొద్దిగా చల్లబట్టడం, మళ్ళీ ఎండ రావటం ఉంటుంది. ఈ వాతావరణం కూడా సపోర్ట్ చేస్తుంది. అందువల్ల నేను కొద్దిగా ఎండ తక్కువ అని అన్నాను. అయితే మార్చ్, ఏప్రిల్, మే ఈ మూడు నెలల్లో వేయొద్దు, మిగతా 9 నెలల్లో వేసుకోవచ్చు. రెండో సమాధానం ఏంటంటే, మీ ఏరియాలో ఉన్న టెంపరేచర్స్ని బట్టి, ఎప్పుడైతే మీ ఏరియాలో ఉన్న టెంపరేచర్ 42 కంటే తక్కువ ఉంటుందో, 40-42 ఇంతకంటే తక్కువ ఉంటుందో, అప్పుడు మీరు మార్చ్ నెలలో కూడా ప్లాంటేషన్ చేసుకోవచ్చు, అప్పుడు మీరు ఏప్రిల్లో కూడా చేయొచ్చు. ఓకే, అయితే అన్న, మామూలుగా మార్చ్, ఏప్రిల్, మే ఇది ఎండాకాలం, టెంపరేచర్లు ఎక్కువగానే ఉన్నాయి, అయితే దానికి డ్రాగన్ ప్లాంటేషన్కి ఏంటి సంబంధం? సాధారణంగా మార్చ్, ఏప్రిల్, మే అన్నది డ్రాగన్కే కదండి, ఏ పంటలు కూడా మనం వేసుకోం ఆ సీజన్లో, ఎందుకంటే ఎక్కువ టెంపరేచర్లు ఉంటాయి. కానీ ప్రత్యేకంగా డ్రాగన్ గురించి మాట్లాడుకోవాలి అంటే, డ్రాగన్ రూట్ అంటే వేరు వ్యవస్థ, షాలో రూటెడ్ సిస్టమ్ అంటే పీచు వేరు వ్యవస్థ. మిగతా పెద్ద మొక్కల్లాగా దీనికి కూకటి వేరు అంటే తల్లి వేరు నుండి భూమిలో లోపలికి వెళ్ళదండి. దీనికి ఉండేదంతా పీచు వేరు వ్యవస్థ, అంటే మన మిరప చెట్టులాగో, మన టమాటా చెట్టులాగో దీని వేర్లంతా కూడా పై పైనే ఉండి, దీని వేరు 2వ సంవత్సరం వచ్చేసరికి మహా వెళ్తే భూమిలో ఒక 10 అంగుళాలు లోతుకి వెళ్తాయి. 10 అంగుళాలు పక్కకు మాత్రం రౌండ్గా పక్కకు బాగా వెళ్ళిపోతాయి, ఎందుకంటే ఇది షాలో రూటెడ్ సిస్టమ్, పీచు వేరు వ్యవస్థ కాబట్టి భూమిలోకి ఎక్కువ లోతు వెళ్ళవు. భూమిలోకి ఎప్పుడైతే లోతు వెళ్ళవో ఎక్కువ, మనకి సాధారణంగా మార్చి, ఏప్రిల్, మేలో ఎండలు ఎక్కువ ఉంటాయి కాబట్టి భూమిలో పైభాగం తొందరగా వేడెక్కుతుంది. తొందరగా వేడెక్కినప్పుడు ఆ ప్రాంతంలో ఉన్న వేర్లు కూడా వేడెక్కుతాయి, వేడెక్కినప్పుడు అది మొక్కకి ఇబ్బంది. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, డ్రాగన్లో మనం బెడ్స్ రేస్ చేసుకొని అంటే బోదెలు కొట్టుకొని వ్యవసాయం చేయండి అని చెప్తున్నాం. అంటే బోదెలు కొట్టి బోది పైన మొక్క నాటమని చెప్తున్నాం. అప్పుడు బోదె మీరు ఒక అడుగు కానీ అడుగున్నర కానీ పెట్టి దాని పైన మొక్క పెట్టినప్పుడు ఏం జరుగుతుందంటే, సమాంతరంగా ఉన్న భూమి కంటే కొద్దిగా ఎక్కువ బోదిలాగా ఎప్పుడైతే వేస్తామో ఇది తొందరగా వేడెక్కడానికి అవకాశం ఉంది. ఎందుకంటే బోదకి ఎడం చేతి వైపు, పైన కుడి చేతి వైపు, మూడు వైపులా ఎండ తగులుతుంది కాబట్టి అక్కడ ఇంకొంచెం ఎక్కువ ఎండ తీవ్రతగా ఉంటుంది. ఈ అంశాలు, ఈ భూమి వేడెక్కడం, వేర్లు పైన ఉండడం, ఈ అంశాలు మొక్క బ్రతకడం పైన కానీ లేదా మొక్క పెరుగుదల పైన కానీ తీవ్రంగా ప్రభావితం కాబట్టి మీ వాతావరణాన్ని బట్టి ప్లాంటేషన్ చేయండి. మార్చ్, ఏప్రిల్, మే అవాయిడ్ చేస్తే చాలా మంచిది. ఇలాంటి వాతావరణాన్ని అధిగమించడానికి ఎవరైతే జనవరిలోనో, ఫిబ్రవరిలోనో, లేదా డిసెంబర్లో ప్లాంటేషన్ చేసుకుంటారో, లేదా మొక్కలు అంటే మా మొక్కలైతే నేను ఛాలెంజ్ చేస్తానండి, సమ్మర్లో తట్టుకొని ఉంటాయి,
చనిపోయిన వాళ్ళకి నేను గ్యారంటీ చెప్పాను, అది డిఫరెంట్ డిస్కషన్. సాధారణంగా ఎవరైతే జనవరి ఫిబ్రవరి సీజన్లో ప్లాంటేషన్ చేశారో వాళ్ళు ఈ ఎండ తీవ్రత నుంచి కాపాడుకోవడానికి చేయదగ్గ పనులు ఏంటంటే గ్రీన్ మల్చ్, అంటే మొక్క మొదర్లలో ఏదైనా పచ్చిగడ్డిని పెంచుకోవడం, కలుపు కంటే కూడా నేను మొన్న వీడియోలో చెప్పినట్టుగా ఏదైనా పిల్లిబీసర్ లాంటివి పెంచుకోవడం, బంతి పువ్వుల చెట్లు లాంటివి పెంచుకోవడం, ఆవాల చెట్లు లాంటివి పెంచుకోవడం, తులసి చెట్లు లాంటివి పెంచుకోవడం చాలా మంచిది ఆ రెండు మూడు నెలలు. ఎందుకంటే చాలామంది కలుపు మందులు కొట్టేసి గడ్డి క్లీన్గా తీసేసి చేస్తారు, సమ్మర్లో అలా చేయకండి. మీకు కుదిరితే ఇంకా పిల్లిబీసర్ లాంటివి వేయండి. పిల్లిబీసర్లే అని ఎందుకు ఇటరేటివ్గా అంటే దాన్ని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అంటే పిల్లిబీసర్లలో నైట్రోజన్ కంటెంట్ ఉంటుందండి, అది బాగా ముదిరి కాయ పగిలి విత్తనం భూమిలో కలిసిపోయిన తర్వాత అది ఇంక చావు ఉండదు దానికి, ప్రతిసారి మొలుస్తూనే ఉంటుంది. కాబట్టి అదొకసారి మన చేలో విత్తనం చేరిపోతే అది చాలా చాలా మంచిది పొలానికి. పిల్లిబీసర్ లాంటి మొదలలో నా ఒక 10 గింజలు వేసారనుకోండి, మీరు ఎలాగో డ్రిప్ సిస్టమ్ ఉంది కాబట్టి అవి ఆటోమేటిక్గా మొలుస్తాయి, సమ్మర్లో మొక్కల్ని కాపాడుతాయి. కానీ గ్రీన్ మల్చ్ ఉన్నప్పుడు గుర్తుపెట్టుకోండి, మీకు క్రిమికీటకాలు అంటే పురుగులు, తెగుళ్ళు, దోమ, రసం పీల్చే పురుగులు వస్తుంటాయి. కాబట్టి చూసుకొని వారానికో 10 రోజులకో దానికి తగ్గ స్ప్రేయింగ్స్ ఏదైనా ఇచ్చుకోవడం మంచిది. అయితే డ్రాగన్ నాటుకోవడానికి కరెక్ట్ టైం ఎప్పుడంటే పర్ఫెక్ట్ సీజన్ ఫర్ ఎనీ హార్టికల్చర్ క్రాప్, ఏ ఉద్యానవన పంటకైనా జనవరి 16th నుంచి ఫిబ్రవరి 28th వరకు పర్ఫెక్ట్ టైం అండి. జనవరి 16th అని చెప్తున్నాం, ఏంటి ఏమన్నా తిథి వారం నక్షత్రం ముహూర్తం ఏమన్నా చూసావా ఏంటి, నీకు ఇది కూడా తెలుసా అని అడగద్దు. ఎందుకంటున్నానంటే సంక్రాంతి అయిపోయిన తర్వాత సహజంగా 15, 16, 17 చలి తగ్గిపోతూ ఉంటుంది, కొద్ది కొద్దిగా ఎండ తీవ్రత పెరుగుతూ ఉంటుంది. అది పర్ఫెక్ట్ సీజన్ అన్నమాట. డిసెంబర్ నెలాఖరు లేదంటే డిసెంబరు జనవరి అన్నది కొద్ది చలి ఎక్కువగా ఉంటుంది. చలి ఎక్కువగా ఉన్నప్పుడు మొక్కలు కొద్దిగా వాటి పెరుగుదల అనేది స్లోగా ఉంటుంది, మనకు తెలిసిన విషయం అది చిన్నప్పుడు చదువుకున్నాం. కాబట్టి సంక్రాంతి వెళ్ళిన తర్వాత జనవరి 16, 17 ఆ టైం నుంచి ఫిబ్రవరి నెలాఖరు లోపల నాటుకుంటే చాలా మంచిది, బాగా బతుకుతుంది, మొక్క స్పీడ్గా పెరుగుతుంది. రెండోది ఏంటంటే మన మొక్కలు వేసిన వాళ్ళందరికీ నేను చెప్పాను, జనవరి ఫిబ్రవరిలో నాటుకున్నా సరే, మార్చి 1st వీక్లో నాటినా సరే, బై జూలై ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ మీరు కనీసం 2 కోతల డ్రాగన్ కోస్తారు మన మొక్కల్లో, 2 కాతలు తీస్తారు. కోసినప్పుడు 100 కేజీలు రావచ్చు, 500 కేజీలు రావచ్చు, టన్ను రావచ్చు, 2 టన్నులు రావచ్చు. మనం ఆల్రెడీ నాటిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇంకొక వీడియోలో చెప్పాను. అది ఏ మొక్కలైనా సరే అండి, మన మొక్కలని కాదు, ఆ జాగ్రత్తలు పాటించండి. కానీ మన మొక్కల్లో ఏంటంటే మనం ఇచ్చేటప్పుడు కనీసం అడుగు ఎత్తుండే మొక్కలు ఇస్తున్నాం, 2 వారాలకి పిలక రావాలంటున్నాం, పిలక వచ్చిన తర్వాత 2 నుంచి 3 నెలల్లో పైకి వెళ్ళాలి, ఆ ప్రాసెస్ అంతా మనం ఎక్స్ప్లెయిన్ చేసాం. కాబట్టి మీరు జనవరి ఫిబ్రవరి మార్చ్ 1st వారంలో మీరు ప్లాంటేషన్ చేసినా కూడా జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ టైంకి, కొన్నిసార్లు నవంబర్లో కూడా కాస్తుంది, ఆ టైంకి కనీసం 2 కోతలు మీరు కోస్తారు. అప్పుడు ఏమవుతుందంటే ఈవెన్ మీరు 100 కేజీలు కోసినా, ఎకరానికి 100 కేజీలు కోసినా కూడా అప్పుడు ఏమవుతుందంటే మీరు వేరే వేరే ప్రొఫైల్స్లో జాబులు చేస్తున్నో వ్యాపారాలు చేస్తున్నో డ్రాగన్లోకి వచ్చి ఉంటారు, మీకు 6 మంత్స్ లోపల పండు వచ్చింది అనుకోండి, మీ తోటలో మీ పండును చూసిన తర్వాత మీకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, ఎస్ మన చెట్లు బాగా పెరిగాయి, 6 నెలలకే కాపునిచ్చాయి, మన కాయ మనం తిన్న తర్వాత మీకు ఆ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, ఇది నా తోటలో కాయ నేను తిన్నాను, ప్రతిఫలం చూస్తున్నాను. కాబట్టి మీరు ఆ తర్వాత ఇయర్కి మరుసటి సంవత్సరానికి ఎక్కువ పెట్టుబడి ఎక్కువ శ్రమ దానికి చేసి బాగా పెంచుకోవడానికి పాజిటివ్గా ఉంటారు. రెండోది మీకు ఆల్రెడీ ఒక సీజన్లో ఫ్రూట్ వచ్చింది కాబట్టి మొదటి కోతే, మామూలుగా మొదటి కోత కొంచెం వీక్గా వస్తుంది, కాయలు చిన్న సైజులు రావడం ఇలా జరుగుతాయి, మొదటి కోతే మెరుగ్గా వచ్చింది కాబట్టి నెక్స్ట్ ఇయర్కి మార్కెటింగ్కి సంబంధించిన విషయాల మీద బాగా స్టడీ చేస్తారు. ఏమండి నా కాయ వస్తుంది, 2 ఎకరాల తోట ఉంది, 4 ఎకరాల తోట ఉంది, నాకు ఇంత కాపు వస్తుంది, ఈ సైజులు వస్తున్నాయి, ఇంత టేస్ట్ ఉంది అని మార్కెట్ అంశాల మీద మీరు దృష్టి పెట్టడానికి అవకాశం ఉంటుంది. మూడోది ఒకవేళ మీ దగ్గర ఉన్న మొక్కలు మీకు సంతృప్తికరంగా లేకపోతే బై జూన్ జూలై మీరు నిర్ణయం తీసుకోవడానికి కూడా అవకాశంగా ఉంటుంది. సో మొక్కలు ఎప్పుడు నాటుకోవాలి అన్న ప్రశ్నకి మీకు సమాధానం దొరికిందని నేను అనుకుంటున్నాను. ఏ నేలలు అంటే ఎలాంటి భూమిలో పండించుకుంటే బాగుంటుంది, ఇంకా దీంట్లో లోతైన సమాచారం వచ్చే వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. అప్పటివరకు ధన్యవాదాలు.